ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ ఒక మంచి దీంతో తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన సీఎం ఎవరైనా సరే అర్హులైన అందరికీ వైద్య సదుపాయం అనేది ఉచితంగా ఇస్తాము అంటూ కూడాను ప్రకటించడం జరిగింది. ఉచిత వైద్యం పైనే ఉచిత వైద్యం పైనే తన తొలి సంతకం పెట్టించే ఎవరైనా సరే సీఎం గా ఎవరున్నా సరే తాను సంతకం పెట్టించే బాధ్యత తనదేనంటూ కూడాను వ్యాఖ్యానించారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 2023లో బీజేపీ అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 17 నుంచి 21 మధ్యలో రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తామన్న అంశాన్ని కూడా ఆయన ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తొలి సంతకంగా ఉచిత విద్య వైద్యం పైన మొదటి సంతకం ఉంటుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రెండింటిపైన మొదటి సంతకాన్ని చేపిస్తామని ఒక హామీ, ఒక మేనిఫెస్టోను కూడా ఎన్నికల కన్నా ముందే ఆయన ప్రకటించారు. అదేవిధంగా అవినీతి నియంత్రణ పాలన పైన ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించాలని కూడా ఒక బంపర్ ఆఫర్ తెలంగాణ ప్రజలకి బండి సంజయ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఉచిత వైద్యం అనేది చాలా మందికి అత్యవసరమైన పరిస్థితి నెలకొన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఎలాంటి పథకాలతో బీజేపీ ముందుకు వస్తుంది అని మనం భావించవచ్చు? ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. దానికన్నా ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన మేనిఫెస్టో, మొదటి మేనిఫెస్టోను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విద్యా వైద్యం అనేది ప్రాథమికంగా అందరికీ అవసరం కాబట్టి ఈ రెండింటిపైన ఆయన ఫోకస్ పెడుతూ తొలి సంతకం అదే ఉండబోతోంది. బీజేపీ అధికారంలో వచ్చిన మరుక్షణమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు స్వీకరించినా దానిపైన మాత్రం ఈ రెండు ఫైళ్ళ పైన మాత్రం సంతకం పెట్టిస్తాం, తెలంగాణ ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా ఉచిత వైద్యం విద్య అందుతున్న అంశాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోని ప్రతిని కూడా ఇప్పటి నుంచే ప్రజలకు తీసుకెళ్లాలని ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.